చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సిన వేళ గౌరవనీయులైన జస్టిస్ భట్టి గారు తాను నాట్ బిఫోర్ మీ అన్నారు. సో ఇది నెక్స్ట్ వారం విచారణకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో సరే తాను ఎందుకు నాట్ బిఫోర్ మీ అన్నారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిది జడ్జి గారిది ఒకే జిల్లా మదనపల్లె జడ్జి గారిది కూడా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నాట్ బిఫోర్ మీ అన్నట్లున్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ ఖన్నా గారు చెప్పారు, నా సహచరుడు ఎస్విఎన్ బట్టి నాట్ బిఫోర్ మీ అంటున్నారు, సో వచ్చే వారం వాదనలు విందాము అని. వీళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు చంద్రబాబు నాయుడు గారి టీం. ఇమ్మీడియట్గా హరీష్ సాల్వే అన్నారు, లేదు ఇప్పుడే ఇంకో బెంచ్ మీద విచారణ చేద్దాం అని చెప్పి తానంటే ఇమ్మీడియట్గా లూత్రా సిద్ధార్థ లూత్రా పాపం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కాసింతైనా ఉపశమనం కలిగించాలి బాబు గారికి అని ఇమ్మీడియట్గా ఆయన ఏమన్నారు, ఇదే ఫైనల్ కాదు నేను వెళ్ళి చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేస్తా అన్నారు ఆయన. సరే మీరు వచ్చి వెళ్ళి కలవచ్చు అన్నారు జడ్జి గారు. అప్పుడు హరీష్ సాల్వే గారు ఏమన్నారు, నాకు 5 నిమిషాలు సమయం ఇవ్వండి ఇది ఎంత ఇంపార్టెంటో చెబుతాను అని అన్నారు. లూత్రా వెళ్ళి సీజే గారిని కలుస్తూ అంటున్నారు కదా కలవనీయండి అన్నారు. సరే 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే 5 నిమిషాలు టైం ఇస్తాను పర్లేదు అప్పటికా నేను ఇప్పుడైతే ఆర్డర్ పాస్ చేస్తున్నాను అని చెప్పి ఆర్డర్ పాస్ చేసేశారు. ఏమని, నా సహచర జడ్జి భట్టి గారు నాట్ బిఫోర్ మీ అంటే ఈ కేసు నుంచి దూరంగా ఉందామనుకుంటున్నారు ఈ పిటిషన్ నుంచి, కాబట్టి మరో జడ్జితో కలిసి తర్వాత విచారిస్తాము, ఈ ఆర్డర్స్ చీఫ్ జస్టిస్ ఆర్డర్స్కి లోబడి ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఇంతవరకు ఓకేనా? ఇంకా సిద్ధార్థ లూత్రా పరుగులు చీఫ్ జస్టిస్ దగ్గరికి తాను పరిగెత్తుకెళ్లారు, అక్కడ మెన్షన్ చేస్తా ఈరోజే వాదనలు వినాలి అని. తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో లేదు లేదు వెకేషన్ బెంచ్ ముందుకైనా వస్తుంది సాయంత్రానికైనా వస్తుంది ఇది రావాల్సిందే ఇంత అత్యవసరం పిటిషన్ రాకపోతే ఎట్లా అని చెప్పి పాపం వీళ్ళు అర్ధగడ నుంచి ఒకటే అసలు ఇంకా కొన్ని టీవీ ఛానళ్ళకు వాళ్ళైతే పాపం నాకు తెలిసి ఇంక రాత్రి అన్నం నీళ్ళు ఖచ్చితంగా తిరిగాము ఆ స్థాయిలో వాళ్ళది. సిద్ధార్థ లూత్రా ఏమో చీఫ్ జస్టిస్ దగ్గర పోయి మెన్షన్ చేస్తానని చెప్పి ఆయన పోయారు. మరి చీఫ్ జస్టిస్ ఎట్లా స్పందిస్తారన్నది ఇంట్రెస్టింగ్ అని పైపించి ఈరోజు సీజే గారికి 27 కేసులు ఉన్నాయట, 3 గంటల అప్పుడు 26 నడుస్తుంది 3 గంటల 5 నిమిషాలు అప్పుడు, తర్వాత ఇంకొకటి ఉంది ఈరోజు టైం ఉంది. మరి ఏమన్నా సిద్ధార్థ లూత్రా మెన్షన్ చేస్తే ఆయన అంగీకరిస్తాడా అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ పాపం సిద్ధార్థ లూత్రా కష్టాలు మాత్రం సుప్రీంకోర్టులో బాబోయ్.